శ్రీగురుభ్యో నమః. ఈ వీడియోలో నేను స్కాంద పురాణంలో అరుణాచలం గురించి ఏదైతే ఉందో దానిలో కొన్ని ప్రధాన అంశాలు తీసుకొని చెప్తున్నాను. ఏంటంటే వివిధ తీర్థాలు, అరుణాచలంలో ఉన్న వివిధ తీర్థాలు, ఇంకా అరుణాచల గిరి ప్రదక్షిణ క్రమము, ఇంకా అరుణాచలంలో కొన్ని పవిత్ర స్థలాలు, వీటి గురించి వివరంగా చెప్తాను. అందరూ కూడా వీడియో పూర్తి అయ్యే వరకు చూడండి. ముందుగా అరుణాచల అగ్నిలింగం ఎలా వచ్చిందో చెప్పుకుందాం. పరమేశ్వరుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉన్న ఒక స్తంభంలో నుంచి ప్రత్యక్షమయ్యారు. అసలు ఈ అగ్నిస్తంభం ఎందుకు వచ్చిందనేది పూర్తిగా వేరే స్టోరీ, నేను తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తాను. ప్రత్యక్షమైన తర్వాత బ్రహ్మ మరియు విష్ణువు పరమేశ్వరుణ్ణి ఇలా వేడుకుంటారు. ఏమంటారంటే, ఉపసంహృత్య తేజ స్వమరుణాచల సంజ్ఞయ భవస్థావరలింగంత్వం లోకానుగ్రహకారణాత్ జ్యోతిర్మయం ఇదం రూపం అరుణాచల సంజ్ఞితం. పరమేశ్వర, మీరు ఈ యొక్క తేజో రూపాన్ని ఉపసంహరించుకొని మాకు లింగ రూపంలో మీరు దర్శనం ఇవ్వండి. ఈ తేజో రూపాన్ని మానవులు తట్టుకోలేరు, మీరు మీ యొక్క దర్శనం చేసుకోవాలి అంటే ఎవరికి మా కన్నులు సరిపోవు, కాబట్టి లింగ రూపంలో మీరు మాకు దర్శనం ఇవ్వండి అని బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు కూడా వేడుకుంటారు. ఆ తర్వాత పరమేశ్వరుడు వారి కోరిక మెచ్చి స్వామివారు లింగ రూపంలో అందరికీ కూడా దర్శనమిస్తారు. దాంతోపాటుగా బ్రహ్మగారు ఇంకో విషయం చెప్తారు. ఏ నమంతి నరాభక్త్యా తే భవంత్యమరాధికాహ. అంటే అరుణాచలం అనే నామాన్ని ఎప్పుడూ కూడా జపం చేస్తూ ఉంటే భవంత్యమరాధికాహ, వారు తప్పక కూడా అమరులు అవుతారు అని చెప్పి ఒక విషయం చెప్తారు. కేవలం ఈ చిన్న శ్లోకంతో మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా అరుణాచల శివ అనే నామాన్ని ఎందుకు ధారణ చేయాలనేది. అరుణాచల శివ అనే నామం ఎప్పుడు చెప్తూ ఉంటే మనకి అమరత్వం వస్తుంది అని చెప్పి స్కాంద పురాణంలోనే ఉన్నది. ఇంకా బ్రహ్మగారు ఇంకొక విషయం చెప్తారు. సేవంతాం సకలాలోకాః సిద్ధాశ్చ పరమర్షయః గణాశ్చ వివిధా భూమో మానుషం భావమాస్థితాః. ఈ భూమి మీద ఎవరైతే సిద్ధులు, ఋషులు, ఇంకా వివిధ గణాలు, మనుషులు, వీరందరూ కూడా సిద్ధి పొందాలి, ఇంకా మోక్షం కావాలి అనుకుంటే నీ అరుణగిరి వద్దకు వచ్చి నీ సేవ చేసుకుంటే వారు అనుకున్నది అవుతుంది అని చెప్పి పరమేశ్వరుడితో బ్రహ్మగారు ఇలా అంటారు. ఇంతవరకు అరుణాచలేశ్వరుడి ఆవిర్భావం చెప్పుకున్నాం. ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణం. ముందుగా అరుణాచలం అనగానే తర్వాత వచ్చే పదం గిరి ప్రదక్షిణం అనే వస్తుంది. అందరికీ అంత తూచా తప్పకుండా పాటిస్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఒకనొక సమయంలో పార్వతీదేవి గౌతమ మహర్షి వారి వద్దకు వచ్చి అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి చెప్పమని అంటారు. పార్వతీదేవి కేవలం గౌతమ మహర్షి వారిని అడగడానికి కారణం ఏమిటంటే, అప్పటికే అరుణాచలేశ్వరుడు గౌతమ మహర్షికి ప్రత్యక్షమయ్యి గిరి ప్రదక్షిణం యొక్క విశేషాలన్నీ కూడా చెప్తారు. పరమేశ్వరుడు గౌతమ మహర్షికి ఒక విషయం చెప్తారు. ప్రదక్షిణ సమయంలో నేను చెప్పిన నామాలను ఉచ్చరించుకుంటూ ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణ ఫలితం రెట్టింపు అవుతుంది అని చెప్తారు. ఆ నామాలు ఒక స్తోత్ర రూపంలో ఉన్నది స్కాంద పురాణంలో. నేను అది తెలుగులో టైప్ చేసి ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నామ స్తోత్రం చదివినా, లేకపోతే విభజించి నామాలను చదివినా, ఒక 50 నామాల దాకా వస్తాయి అవి, అవి చదువుకుంటూ ప్రదక్షిణ చేసినా కానీ ఫలితం రెట్టింపు అవుతుంది అని చెప్పి పరమేశ్వరుడు గౌతమ మహర్షికి చెప్తారు. ఈ నామాలు స్తోత్రాలు చదవలేని వారు అరుణాచల శివ అనుకుంటూ ప్రదక్షిణం చేయవచ్చని కూడా చెప్పారు. ఈ అరుణాచల గిరికి 8 దిక్కుల్లో 8 లింగాలున్నాయి. వీటి గురించి ఏం చెప్పారు గౌతముల వారంటే, అష్టభిష్ట సదాలింగై రష్ట దిక్పాలక పూజిత అష్టమూర్తి తయాయోమష్ట సిద్ధి ప్రదాయక. అరుణాచలంలో అరుణగిరికి 8 దిక్కుల్లో ఉన్న లింగాలు 8 సిద్ధులను ప్రసాదిస్తాయి. ఈ లింగాల పేర్లు ఏంటంటే, శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశాన. ఈ లింగములను కలుపుకుంటూ గిరి ప్రదక్షిణం చేయాలి. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా ఒక విషయం చెప్పారు. ఏకేన మానసం పాపం ద్వితీయేన తు వాచికం కాయికంతు తృతీయేన పాదేన క్షీయతే నృణాం. అంటే ప్రదక్షిణలో భాగంగా మనం వేసే మొదటి అడుగు మనస్సు చేసే పాపాలు నశిస్తాయి, ఇంకా వాక్కుతో చేసే పాపాలు, శరీరంతో చేసే పాపాలు 2-3 అడుగులలో నశింప చేస్తాయి అని చెప్పి గౌతముల వారు చెప్పారు. అగ్నిస్తంభమయం రూపం అరుణాద్రి రితిశ్రుతం ధ్యాయం లింగమమ బృహన్ మందం కుర్యాత్ ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసే సమయంలో
మనం ఒక అగ్నిస్తంభానికి ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఇంకా అంతేకాకుండా ఆ అరుణాచల గిరిని ఒక పెద్ద శివలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ స్కాంద పురాణంలోనే ఉన్నది. ఈ గిరి ప్రదక్షిణం చేసే ప్రతి ఒక్కరికి వచ్చే సాధారణమైన డౌట్ ఏంటంటే చెప్పులు వేసుకోవచ్చా లేదా, లేకపోతే వేసుకున్నా లేకపోయినా ఫాస్ట్గా నడవచ్చా లేదా. దీనిలో కొంతమంది పోటీలు పెట్టుకొని కూడా నడుస్తూ ఉంటారు. వారికి నేను ఈ స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది, అది చెప్తున్నాను. ఆసన్న ప్రసవానారి యథాగచ్చే ధనాకులం తథా ప్రదక్షిణం కుర్యాత్ శృణ్వంశ్చ పదధ్వనిం. అంటే ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళ ఎలా అయితే నడుస్తుందో గచ్చే ధనాకులం అలా నడవాలి, తథా ప్రదక్షిణం కుర్యాత్ శృణ్వంశ్చ పదధ్వనిం. మనం నడిచే చప్పుడు మనకి కూడా వినిపించకూడదు, ఎందుకంటే అక్కడ సిద్ధులు ఉన్నారని చెప్పి ప్రతీతి. అందుకే స్కాంద పురాణంలో ఇలా చెప్పారు. ఇంకా పర్వత వర్ణన గురించి కూడా చెప్పారు. కృతేత్వమగ్నిమయం లింగం త్రేతాయాం మణిపర్వతం ద్వాపరే చింతయే దైమం కలౌ మరకతాచలం అని ఒక చిన్న శ్లోకం ఉంది. కృతయుగంలో మండుతున్నటువంటి ఒక లింగంలాగా, త్రేతాయుగంలో ఒక రత్నపర్వతంలాగా, ద్వాపర యుగంలో బంగారు పర్వతంలాగా, ఇంకా కలియుగంలో ఒక పచ్చని పర్వతంలాగా కనిపిస్తుంది ఈ అరుణాచలం అని చెప్పి కూడా చెప్పారు. గిరి ప్రదక్షిణ అంగ ప్రదక్షిణంలో చేసేవారికి అత్యంత విశేషమైన ఫలితం ఉన్నది. అంగ ప్రదక్షిణం కుర్వన్ క్షణాత్ ఖర్గ్యతనుర్భవేత్ ప్రాప్తో వజ్ర శరీరత్వం నధృష్యేత్ మహీతలే. అంగ ప్రదక్షిణం చేసిన వారికి ఇంకా స్వర్గపు శరీరాన్నే వాళ్ళు అక్కడ పొందుతారని చెప్పి, ఇంకా అంతేకాకుండా అధర్మ శరీరాన్ని వదిలేసి భూమిపై ఎవరు కూడా అతనికి సవాళ్ళు చేయలేనటువంటి శక్తిని పొందుతారని చెప్పి చెప్పారు. ఇంకా ఈ గిరి ప్రదక్షిణ గురించే ఒక చిన్న కథ కూడా ఉంది. ఏంటంటే పూర్వంలో యమలోకం నుంచి ధర్మకేతు అనే రాజు భూలోకంకి వచ్చారు. ఆయన ఈ అరుణాచల క్షేత్రాన్ని చూసి అతని గుర్రంతో ప్రదక్షిణ చేద్దాం అనుకొని ప్రదక్షిణ కూడా చేసేశారు. తక్షణమే ఉన్నట్టుండి గుర్రం అక్కడ ఉన్నటువంటి జంతుజాతులన్నిటికీ కూడా అధిపతి అయ్యి శివ సాయుధ్యాన్ని పొందింది. సాక్షాత్గా శివుడి వద్దకు వెళ్ళిపోయింది. ఎవరికి ఏమర్థం కాలే కానీ ఆ రాజుకు అర్థమైపోయిన విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ కేవలం నడుచుకుంటే చెయ్యాలి, గుర్రం మీద ఇంకో దాని మీద చేయకూడదు. ఇప్పుడు మనందరం కూడా కార్లలో ఆటోల్లో చేస్తే తప్పకుండా ఆ కార్లు ఆటోలు వృద్ధి చెందుతాయి, కానీ మనకు ఎటువంటి ఫలితం ఉండదు. ఇంతవరకు అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క ప్రధాన అంశాలు చెప్పాను. ఇంకా లోతుగా ఏమైనా విషయాలుంటే షార్ట్స్ రూపంలో ఇంకా వచ్చే వీడియోస్లో చెప్తుంటాను. అరుణాచల క్షేత్రంలోనే వివిధ పుణ్యతీర్థాలు ఉన్నాయి, ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. ప్రధానంగా బ్రహ్మ పుష్కరం క్షేత్రంలోనే ఉన్నది. దాని గురించి పూర్తిగా చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను వేరే వీడియో తీస్తాను. ఆ తర్వాత ఉన్న ప్రధాన తీర్థాలు ఏంటంటే తూర్పున ఇంద్రతీర్థం, అందులో స్నానం చేయడం వలన బ్రాహ్మణులను ఎవరైనా వధ చేస్తే దానికి తగ్గ ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆగ్నేయంలో దివ్యతీర్థం లేకపోతే బ్రహ్మతీర్థం అని కూడా అంటారు, క్షేత్రానికి ఆగ్నేయంలో ఉంటుంది. ఇక్కడికి అగ్నిదేవుడు స్వాహాదేవితో వచ్చి స్నానమాడి వెళ్ళినట్లుగా చెప్తుంటారు. ఇంకా దక్షిణ భాగంలో యామ్యతీర్థం, ఇక్కడ స్నానం చేయడం వల్ల క్షిపణి ఇంకా భయాలు అట్లాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయని చెప్తున్నారు. ఇంకా నైరుతి భాగంలో ఉన్నటువంటి తీర్థం, ఇక్కడ స్నానం చేయడం వలన భూతాలు ఇంకా పిశాచాలపై భయాన్ని పోగొట్టుకుంటారు. పశ్చిమంలో ఉన్న వరుణ తీర్థంలో స్నానం వలన శల్యకోశం లాంటి రుగ్మతలు పోతాయి. ఇంకా వాయువ్యంలో ఉన్న వాయువ్య తీర్థంలో స్నానం వలన విశ్వానికి ప్రాణాధారమైనటువంటి శ్వాస సంబంధిత రుగ్మతలన్నీ కూడా పోతాయని చెప్పి, ఇంకా ఉత్తరంలో ఉన్నటువంటి సోమతీర్థంలో స్నానం చేయడం వలన అక్కడ క్షయవ్యాధిని నిర్మూలించవచ్చు అక్కడ స్నానం చేసి అని కూడా చెప్తున్నారు. ఇంకా ఈశాన్యంలో విష్ణుతీర్థం, ఇందులో స్నానం చేయడం వలన సాక్షాత్గా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవచ్చు అని కూడా స్కాంద పురాణంలో చెప్తున్నారు. ఇంకా వీటి గురించి పూర్తి క్లారిఫై నాకు కూడా రాలేదు, ఎందుకంటే చాలా కూడా శిథిలావస్థకు వచ్చాయి, కొన్నేమో పూర్తిగా పూర్తి చేశారు కాబట్టి ఏది ఏ తీర్థం అనేది గుర్తుపట్టడం కొంత కష్టంగా ఉంది కాబట్టి నేను చూపించలేకపోయాను. కానీ ఈ తీర్థాల యొక్క మహిమలు ఇవి అని చెప్పి గౌతముల వారు పార్వతీదేవికి సెలవిచ్చారు. చివరిగా ఒక విషయం, పురాణాల్లోనే కాకుండా శైవాగమంలో కూడా ఒక చిన్న విషయం ఉంది.
కైలాస దక్షిణే శృంగే నానాశ్చర్యా సమన్వితే ప్రవృత్తా వటవృక్షోచ్ఛాదాయాచ్ఛన్నేతి విస్తృతే వ్యాఘ్రచర్మ పరిధానే పీఠే రత్నోపశోభితే దేవదానవ గంధర్వ సిద్ధ విద్యాధరాదిభిః. కైలాసానికి దక్షిణంలో ఉన్నటువంటి పర్వతంపై చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నవి. ఇంకా ఆ పర్వతంపై ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద రత్నాలతో పొదిగి ఉన్నటువంటి ఒక సింహాసనం, ఆ ఆసనంపై దేవతలు, దానవులు, గంధర్వులు, ఇంకా సిద్ధులు వీళ్ళందరూ అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నారని చెప్పి ఈ శ్లోక తాత్పర్యం ఉన్నది. ఈ విషయం మనకు శైవాగమంలో తెలుసు, కానీ రష్యన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రయోగాత్మకంగా తన కళ్ళతో అరుణాచలంపై ఏముంది చూద్దామని చెప్పి పైకి ఎక్కాడు అతని కెమెరా తీసుకొని. అతను కూడా ఇదే చూశాడు, ఒక చాలా పెద్ద వటవృక్షము, కింద సింహాసనము, చుట్టూ కొంతమంది కూర్చొని తపస్సు చేసుకునే చూశాడు. అది ఫోటో తీద్దామని చెప్పి కెమెరా తీయగానే ఎందుకో ఒక పెద్ద ఇంటెన్సిటీతో ఒక లైట్ వచ్చి అతని కళ్ళల్లో పడడం, అతని కళ్ళు పోవడం. ఆ తర్వాత ఆయన కిందకు వచ్చి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇదే, పైన ఒక పెద్ద వటవృక్షం ఉన్నది, కింద సింహాసనం, చుట్టూ కొంతమంది తపస్సు చేసుకుంటున్నారని చెప్పాడు. ఆ తర్వాత అతన్ని కానీ ఇంకా కొంతమందిని కానీ రమణాశ్రమం నుంచి పైకి ఎక్కడాన్ని ఆపేశారు పూర్తిగా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే కామెంట్లో తెలపగలరు. అంతేకాకుండా నామస్తోత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. అరుణాచల శివ.